చాలు చాలు ఆడింది చాలు పొండి ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు పొండి మీ ఇళ్ళకి చెప్పేది మీ కదో ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మరీ దక్కదు పొండి మీ ఇళ్ళకి ఎందుకే వాళ్ళ మీద విరుచుకుపడతావు మీరు వెళ్ళండి నాయన వెళ్ళండి అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని నీకు ఎన్నిసార్లు చెప్పాను మరి ఇంకేం చేయనో ఎత్తుకొని ముద్దులాడనా తప్పే ఉంది ఇంకో రెండు రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు అంతవరకు నీ నోట మాట వినపడకూడదు విన్నాను నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను జాగ్రత్త అందరికి తేరక నేను ఒక్కతనే దొరికాను నా కర్మ సర్పదోషం అది ఇదని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి ఆఖరికి కుదరక కుదరక ఈ సంబంధం కుదిరింది దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఎందుకే ఊరికే అరిసి గీపెడతావు ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం నీ కూతురికి యదార్థం చేసుకోవే చూసావా చూసావా నా కూతురని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమి కానట్టేగా లెక్క ఏమీ కానని ఎవరన్నారే నేనన్నానా ఇలా చూడు ఇలా సూటిపోటి మాట్లాడుతూ నన్ను దెబ్బకు చాలే నాలో ఉన్న తపన ఏంటో నీకు అర్థం కావటం లేదు ఓ కథా కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు తోబుట్టు వే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు అయ్యో సాయం చేయనని ఎవరన్నారే ఇంతకీ నీకు ఆ కుర్రాడు నచ్చాడా బాగా నచ్చాడు సరే నేను వెంటనే ఖాయం చేస్తాను నువ్వు కంట సరిపెడితే నేను తట్టుకోలేనే కాస్త నిబ్బరించుకో ఎక్కడికిరా బయలుదేరావు ఊరికే అలా బయటికి ఇప్పుడు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు చేసే నిర్వాకం చాలు ఇంకోసారి గడప దాటావో నీ కోళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను పరువు ప్రతిష్ఠలు గంగలో కలపడానికే పుట్టాడు నా కడుపున ఎన్ననుకున్నా ఇప్పుడే లాభం ఒకయా ఎంత చెప్పానో ఊరికే గారాబం చేసి వీణ్ణి పాడు చేయకోని ఇప్పుడు ఆఖరికి పరువు తీసి పారేశాడు పొర లోపలికి బయటికి బయలుదేరట ఏమిటి విశేషాలు బుజ్జిగారు ఏమి లేవు స్మానేస్తావా దమ్ములాగుతావా లేదు మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా అవన్నీ వీళ్ళకి తెలియవు కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్నీ చేసుకోవాలి మరీ నీలాగ ఓపెన్ అయిపోయి బయటపడిపోతేలా సరేగాని ఏమైంది ఏది ఏమైందిరా నాకు విషయం తెలుసులే అంతా విన్నాను నేను ఇలా చూడు ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు అర్థమైందా నేను స్ట్రిక్ట్ గా చెప్పేశానులే మిమ్మల్ని లాభాలేదు అరే అది కాదు వస్తానురా నేను ఈ వయసు దాటి వచ్చిన వాడినే ఈ వయసులో ఇలాంటివి జరుగుతాయి అది తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించాల్సింది మీరే ఏంటి మేమా నీకు అర్థమేంటి చెప్తాను ఈ కౌమార వయసు అనేది కళ్ళలేని కురం లాంటిది ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైస్ చేసి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి అడ్వైస్ లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుందిరా ఒక ముద్ద తిందు గాని మనసులో ఉన్న బాధ తట్టుకోలేక నిన్నలా అన్నాను
అక్కడ అలా చూసేసరికి కోపం నడుచుకోలేక నోటికొచ్చినట్టు తిట్టాను. నా కన్న బిడ్డ పరువుకి భంగం ఏర్పడితే చూసి తట్టుకోగలనా? ఏమి, నాకు విషయం చెప్పు. నాకు దిక్కెవరే, నువ్వు తప్ప. నిన్ను అయ్యకి కట్టపెట్టి అత్తారింటికి పంపితే గాని నేను ప్రశాంతంగా కన్నుమూయలేను. అది నీకెందుకు అర్థం కావటం లేదు. నా బంగారు తల్లివి కదూ, వచ్చి తినవే. రతి, ఇది
నీ జాడిచి తీసుకురా పదవే. నేనంతా విన్నాను. అసలు చెప్పాలంటే మీ అమ్మే దీనికి అతడికి కారణం. ఏమంత తప్పు జరిగిపోయిందని అంత రాద్ధాంతం చేసింది? నాదే తప్పు. నేనంత చనువుగా ప్రవర్తించకూడదు.